నమస్తే నేను అక్షయ ఇక అప్డేట్స్ చూద్దాం నకిలీ ఐపీఎస్ శ్రీనివాసరావు కేసులో నమ్మలేని నిజాలు బయటికి వస్తున్నాయి సీబీఐ ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు ఉన్నాయి మరోవైపు నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ కేసులో మరొక నలుగురికి సీబీఐ నోటీసులు ఇచ్చింది హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చింది సీబీఐ శ్రీనివాస్ కు భారీగా డబ్బులు బంగారు ఆభరణాలు ఇచ్చారట వ్యాపారవేత్తలు రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలని వ్యాపారవేత్తలకు తాకీదులు ఇచ్చారు सीनियर आईपीएस अंटू श्रीनिवासराव चेसिन मोसालु अन्नी इन्नी कावु सीबीआई ईडी केसुलनु सेटिल्मेंट्लु चेस्तारनी वसूलु चेसिनट्लुगा गुर्तिंचारु ढिल्लीलोनी तमिळनाडु मध्यप्रदेश भवनलनु अड्डागा चेसुकोनी श्रीनिवासराव सेटिल्मेंट्लु जरिपिनट्लु तेलिंदि ఐదేళ్లుగా ఢిల్లీలోనే మకం వేశాడు శ్రీనివాసరావు అలాగే తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు పెంచుకున్నాడు ఢిల్లీలో పనులు చక్కబెట్టి ఇప్పటివరకు కోట్ల రూపాయలు వసూలు చేశాడు फेक आईपीएस ऑफिसर श्रीनिवासराव पै इप्पटिके चाला केसुलु नमोदय्यायि अलागे सीबीआई सीनियर आफीसर अंटू प्राइवेट सेटिल्मेंट्लु कूडा चेसिनट्लु तेलिंदि सीबीआई लो उद्योगालु इप्पिस्तारंटू ढिल्लीलो पार्किंग अनुमतुलु मंजूरु चेस्तारनि चेप्पुकोनि डब्बुलु बागा दंडुकुन्नाडनि तेलुस्तोंदि अलागे पनुलु चेसि पेट्टेंदुकु अधिकारुलकु खरीदैन बहुमतुलु इव्वालनि चाला मंदिनि गुरुडि कोट्टिंचाडु श्रीनिवासराव ई घराना मोसगाडिदि विशाखलोनि किर्लंपूडि नकिली आईपीएस श्रीनिवासराव केसलो नम्मलेने निजालू बैठकोस्तुनाई सीबीआई एफआईआर लो कीलक विषयालुनाई मरोवैपु नकिली आईपीएस श्रीनिवासराव केसलो मरुक नलुगुरिकी सीबीआई नोटीसुलु इच्चिंदि हैदराबादकु चेंदिन नलुगुरु व्यापारवेत्तलकु नोटीसुलु इच्चिंदि सीबीआई श्रीनिवासकु भारीगा डब्बुलु बंगारु आभरणालु इच्चारट असदुरु व्यापारवेत्तलु रेपु वारिनि सीबीआई एदुट हाजरु कावालनि ताकीदुलु इच्चिंदि सीनियर आईपीएस अंटू श्रीनिवासराव चेसिन मोसालु अन्नी इन्नी कावु सीबीआई ईडी केसुलनु सेटिल्मेंट्लु चेस्तारनि वसूलु चेसिनट्लुगा गुर्तिंचारु ढिल्लीलोनी तमिळनाडु मध्यप्रदेश भवनलनु अड्डगा चेसुकोनि श्रीनिवासराव सेटिल्मेंट्लु जरिपिनट्लुगा तेलिंदि ऐदेळ्लुगा ढिल्लीलोनी मकं वेशाडु श्रीनिवासराव अलागे तेलंगाण आंध्र तमिळनाडु कर्नाटक राष्ट्रालकु चेंदिन कोंदरु राजकीय नायकुलतो कूडा परिचयालु पेंचुकुन्नाडु ढिल्लीलो पनुलु चक्कबेट्टि इप्पटिवरकु कोट्ल रूपायलनु वसूलु चेशाडु फेक आईपीएस आफीसर श्रीनिवासराव पै इप्पटिके चाला केसुलु नमोदय्यायि అలాగే సీబీఐ సీనియర్ ఆఫీసర్ అంటూ ప్రైవేట్ సెటిల్మెంట్లు కూడా చేసినట్లుగా తెలుస్తోంది సీబీఐ లో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ ఢిల్లీలో పార్కింగ్ అనుమతులు మంజూరు చేయిస్తారంటూ చెప్పుకొని డబ్బులు బాగా దండుకున్నాడని తెలుస్తోంది అలాగే పనులు చేసి పెట్టేందుకు అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలని చాలా మందిని బురుడి కొట్టించాడు శ్రీనివాసరావు ఈ ఘరానా మోసగాడిది విశాఖలోని కిర్లంపూడిగా తెలుస్తోంది మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవిలను ఢిల్లీలో విచారిస్తున్నారు సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది సీబీఐ అతనితో పరిచయంపై ప్రశ్నిస్తోంది సీబీఐ అధికారులంటూ మూడేళ్లుగా అనేక మందిని మోసం చేసిన శ్రీనివాస్ని మూడు రోజుల కిందట ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అరెస్ట్ చేసింది హైదరాబాద్లో జరిగిన కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవితో శ్రీనివాస్ ఫోటో దిగినట్లుగా సమాచారం అలాగే హైదరాబాద్లో ओ गेट टुगेदर कार्यक्रम में मंत्री गंगुला एमपी गायत्री रवि श्रीनिवास कल सीबीआई चबूत नकिली आईपीएस श्रीनिवासराव के नमलेने निजालू बैठकोस्तू उ చాలా మంది రాజకీయవేత్తలతో కూడా దానికి సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి అందిస్తారు రాజు అసలు ఇంత కాలం నుంచి ఈయన వ్యవహారం నడిపిస్తున్న ఇప్పటివరకు బయటపడకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు ఎలా అతన్ని పట్టుకున్నారు యా అచ్చ నిజమే ఎందుకంటే తను ఏదైతే ఎవరైతే అంటే కేసుల్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే అప్రోచ్ అయ్యాడు అంటే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు
వాళ్ళు బయటపడేందుకు డబ్బులు ఇచ్చినా లేదంటే ఇతర ఏ విధంగానైనా శ్రీనివాస్ కు హెల్ప్ చేసినా ఒకవేళ అది కేసు నుంచి బయటపడేయకుండా వాళ్ళు మళ్ళీ పేర్ ని బయట చెప్పే పరిస్థితి లేదు. అంటే మాకు ఇతను డబ్బులు తీసుకున్నాడు అధికారి అని చెప్పాడని చెప్పి చెప్పే పరిస్థితులు కూడా లేవు. అలా ఎంతో కాలంగా ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేస్తూ వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నంలో శ్రీనివాస్ సక్సెస్ అవుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో అతను చేసినటువంటి కొన్ని చర్చలు కావచ్చు కొన్ని డీల్స్ కావచ్చు అతనికి పెడిచిపోతాయని చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నంలోనే ఢిల్లీలో ప్రత్యేకంగా తమిళనాడు భవన్ లో అతను మకాం వేశాడు. అక్కడ నుంచే కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకున్నారు. సో అందులో భాగంగా అది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ అధికారులు అతన్ని గుర్తించారు. ప్రధానంగా అతను చేసినటువంటి సిబిఐ అధికారిని అంటూ చాలా మందితో పరిచయం ఏర్పాటు చేసుకోవడం, చివరికి సిబిఐ అధికారులే అతన్ని ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. దాంతో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఏదైతే తను ఎవరెవరిని కలిశాడు, ఎవరికి ఏ విషయాలు చెప్పాడు, ఎవరిని స్కాముల నుంచి బయటపడేందుకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. సో ఇటువంటి అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్ తో పాటు అతని ఫోన్ లో కూడా కొంత డేటా దొరికింది. దాని ఆధారంగానే ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతను కొంతమందితో ఫోటోలు కూడా దిగాడు. సో వాళ్ళని కూడా పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎంపీ రవిచంద్రను ప్రస్తుతం సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే వాళ్ళను సాక్షులుగా మాత్రమే పిలిచారు. అంటే మీరు ఎందుకు అతనితో కలవాల్సి వచ్చింది, అతనితో ఏమైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయా అనే విషయాలపైన కూడా వాళ్ళు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క రేపు ఒక నలుగురిని పిలిచినట్టుగా తెలుస్తుంది. సో ఈ విధంగా అతని కాంటాక్ట్ లతో పాటు అతని అకౌంట్స్, అతని డాక్యుమెంట్స్ ఆధారంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ బేస్ చేసుకొని విచారణను మాత్రం సిబిఐ మరింత ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్,